మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి దైవభక్తి ఎక్కువన్న సంగతి తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక భావనతో ఉంటారు తాజాగా వెళ్లిద్దరూ కలిసి ఒక శివాలయానికి వెళ్లినట్టుగా తెలుస్తోంది కాకతీయుల కాలంలో ఎనిమిది వందల ఏళ్ల క్రితం నిర్మించిన దోమకొండ కోటలోని శివాలయాన్ని దర్శించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మహాశివుని పూజించారు దోమకొండ కోటని నాలుగు వందల ఏళ్ల క్రితం తమ పూర్వీకులు కట్టించారని చరణ్ భార్య ఉపాసన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు సాంప్రదాయ వస్త్రధారణలో శివాలయానికి వెళ్లినటువంటి చరి నీటితో స్వయంగా శివలింగాన్ని కడిగి పూజాదికాలు చేయడం విశేషం చరణ్ శివాలయంలో ఉన్న వీడియోని ఉపాసన ట్వీట్ చేశారు ఎంతో అద్భుతంగా వెలుగులతో విరాజిల్లుతున్న శివాలయం ఫొటోస్ కూడా ఉపాసన ట్వీట్ చేశారు దోమకొండ సంస్థానం తెలంగాణలోని ప్రాంచీన సంస్థానాల్లో ముఖ్యమైంది కామారెడ్డి జిల్లాలో ఉంది ఈ సంస్థానానికి బిక్కనవోలు సంస్థానం అని పేరుంది దీని స్థానికులు గడి అని పిలుస్తారు కోట చుట్టూ నలభై ఎకరాల విస్తీర్ణంలో రాతి కట్టడంతో కూడిన ప్రహరీ గోడతో పాటు బయట నుంచి శత్రు రాకుండా ఉండేందుకు గోడ చుట్టూ నీటి కందకం కూడా ఉంది ఎంతో అద్భుతమైనటువంటి ఈ ఆలయం చూస్తే దానికి చాలా ముచ్చటగా ఉంటుంది ప్రస్తుతం మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరి ఆ శివాలయంలో మరి దేవునికి పూజ చేస్తున్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది స్వయంగా ఉపాసన వీటిని షేర్ చేయడం విశేషం రామ్ చరణ్ శివుని సన్నిధానంలో ఎంతో చక్కగా పూజలు చేస్తూ కనిపించడం చూసి అందరూ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు